వీఆర్ఓ పదోన్నతి రద్దు చేసి వీఆర్ఏ కొనసాగించాలని నాగులదేవులపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పరిధిలోని నాగులదేవులపల్లి గ్రామానికి చెందిన నీరుడి దేవయ్య వీఆర్ఓగా పొందిన పదోన్నతి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే గ్రామానికి చెందిన బాధిత కుటుంబాల వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పదోన్నతిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయరాం నాయక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నీరుడి, దుబ్బాక, హనుమాన్, తిరుపతి వంశాలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు తరతరాలుగా ఓటాబందు ద్వారా వంతుల వారీగా వీఆర్ఏ విధులు నిర్వర్తిస్తూ జీవనోపాధి పొందుతున్నామని, గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న నీరుడి దేవయ్య గతంలో కూడా వీఆర్ఓగా పదోన్నతిని పొందితే తామంతా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇక ముందు తానెప్పుడు వీఆర్ఓగా విధులు స్వీకరించబోనని, వీఆర్ఏగానే కొనసాగుతానని సదరు వీఆర్ఓ దేవయ్య తోటి పాలివాళ్లైన బాధిత కుటుంబాల వారికి వ్రాతపూర్వకంగా రాసి ఇచ్చారని వారు తెలిపారు. ప్రస్తుతం దేవయ్య దొంగచాటిగా అందరి కళ్లు కప్పి వీఆర్ఓగా పదోన్నతిని పొంది పక్క మండలమైన అందోల్లోని అక్సాన్పల్లి, బ్రాహ్మణపల్లి, తాడ్మన్నూర్ గ్రామాల్లో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఓటాబందు, ఒరిజినల్ ధృవపత్రాలు లేకుండా వీఆర్ఓగా పదోన్నతిని ఏ రకంగా కట్టబెడతారని వారు ప్రశ్నించారు. ఇచ్చిన పదోన్నతిని వెంటనే రద్దు చేసి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, పోచయ్య, లక్ష్మయ్య, మహేష్, దుర్గయ్య, భాస్కర్, మల్లమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. నీరుడు దుర్గా చనిపోతే నీరుడు దేవకి ఓటబందు గత 56 సంవత్సరాల నుంచి ఓటబందు కొనసాగిస్తున్నాము. కానీ 2017 వస్తే ఇట ఓటబందు ద్వారా ఇట్లా ప్రమోషన్ వస్తే రద్దు చేసారు. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో రద్దు చేసింది. అప్పుడు మాకు లెటర్ పోవడమే కాదు, బాండ్ పేపర్ మీద మాకు వీఆర్ఓ మళ్ళీ వస్తే ఇక్కడ మేము ప్రమోషన్ వెళ్ళాను, వీఆర్ఓనే ప్రమోషన్ వీఆర్ఓనే కొనసాగుతామని చెప్పి మాకు ప్రమాణపూర్వకంగా రాసిచ్చిండు. మాకు కలెక్టర్ తరగతి రాసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పోనని చెప్పి మాకు రాసిచ్చిండు. ఆ రాసిచ్చిన తగ్గట అన్ని మొత్తం డాక్యుమెంట్ పెట్టాము. ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ ఆర్డీఓకు కలెక్టర్ వీళ్ళందరికీ ఇచ్చినా కానీ స్పందించడం లేదు. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది వాళ్ళు స్పందించలేదు. ఇప్పటికి రాలని చెప్పి కదా వస్తా అని చెప్పి ఇప్పుడు దేవా గిట్ట రాలేకపోయిండు. సార్ ఎంఆర్ఓ సార్ గిట్ట చెప్పి పిలిపిస్తాను చెప్పిన కానీ ఆయన రాలేకపోతున్నాడు. దానివల్ల మేము ఈ 60 మంది కుటుంబాలకు అన్యాయం చేస్తుండే గిట ఈ గవర్నమెంట్ అసలు ఇప్పటివరకు మాకు ఎంఆర్ఓ ఇంతకుముందు పైలు వచ్చినా కూడా ఎంఆర్ఓ మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు ఓటబంది వాళ్ళు అందరు సంతకాలు ఉంటుంది మీకు ఈ ప్రమోషన్ రాదు ఇస్తామని చెప్పి. కానీ ఈ ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే ఏం చేశారో ఏమో అర్థమైతే లేదు. మాకు ఓటబందు వాళ్ళకు ఇంటిమేషన్ తెలియకుండానే వీళ్ళకు ప్రమోషన్ ఇచ్చేసి వీళ్ళకు అందోళన మండలంలో ఇప్పుడు వీఆర్ఓ కొనసాగుతుండు. ఈ 60 కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి మా ఎంఆర్ఓ గాని కానీ కలెక్టర్ గానీ వీళ్ళందరికీ మా యొక్క 60 కుటుంబాల తరఫున మేము దయచేసి మాకు న్యాయం చేకూర్చాలని దయచేసి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేము అప్పుడు నేను వీళ్ళను మించిపోను, మీకే నేను అందరికీ మీకే నేను ఆ కొండకి తెచ్చిస్తా అని అభిమిచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము అవి కాయాలు పోయాలి అని తెచ్చుకొని ప్రమాణం చేశారు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాకు తెలియకుండా పోయాడు. ఏం చేస్తుండే ఇప్పుడు? ఇప్పుడు కొలువు చేస్తున్నాడట వీఆర్ఓ, వీఆర్ఓ కొలువు చేస్తున్నాడు. అంతకుముందు మీరు చేసిరా? మేమే చేసాం. ఏం చేస్తారు మీరు? నీటం న్యాయం చేసి రమ్మంటే వస్తలేడు, ఏ చెప్తలేడు, మాట్లాడలేడు, ఏం చేస్తలేడు. మనం నష్టం తీసుకుని వీఆర్ఏనే కొనసాగించాలని మేము అందరం గ్రామస్తులము కోరుతున్నాము. ఏం చేసారు? గ్రామస్తులం అందరం కలిసి వచ్చినాము. ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తున్నాము. కలెక్టర్ ఆఫీస్ గిట్ట పోయినాము కానీ పట్టించుకోవడం లేదు ఎవరు. దయచేసి అందరూ పట్టించుకొని మా యొక్క 60 మంది కుటుంబాలను న్యాయం చేయాలని కోరుతున్నాం. నర్సాపూర్ బస్టాండ్ హనుమాన్ ఆలయంలో నవగ్రహ దేవాలయం 2వ వార్షికోత్సవం పురస్కరించుకుని లోక కళ్యాణార్థమై మృత్యుంజయ పాశుపత మహాయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రకృతి వాతావరణంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఎన్నో రకాల విష జ్వరాలు, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయని, వాటి నివారణకై మానవునిలో జ్వరనాశిని వృద్ధి కొరకై, శరీర దృఢత్వం కొరకై ప్రజలందరినీ మంచి ఆరోగ్యవంతులను ప్రసాదించాలని కోరుతూ మృత్యుంజయ పాశుపత మహాయాగాన్ని నిర్వహించామని అన్నారు. నవగ్రహ ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకొని భక్తుల సహాయ సహకారాలతో హనుమాన్ ఉత్సవ కంటి వారి ఆధ్వర్యంలో మరియు ఆలయ పూజారి, వేద పండితులు, రాజపురోహితులు బ్రహ్మశ్రీ గౌడిచల్ల హరిప్రసాద్ శర్మ వారి సౌజన్యంతో ఈరోజు నవగ్రహ ద్వితీయ వార్షికోత్సవం ఇప్పుడే గణపతి పూజతో ప్రారంభమైంది.
తదుపరి కార్యక్రమం మృత్యుంజయ పశుపాష మహాయాగం ప్రారంభం కాబోతుంది. అటు పిమ్మట నవగ్రహ అభిషేకము, పూజా కార్యక్రమము మరియు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి 12:30 చెలిమేటి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ భక్తి ప్రవర్తులతో ఇచ్చేసి ఇక్కడ జరపబడి పలు పూజా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ప్రత్యేకంగా నవగ్రహ ద్వితీయ వార్షికం పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి మా మృత్యుంజయ పాశుపద యాగంలో పాల్గొని ఆ యొక్క భస్మాన్ని స్వీకరించి ఆ మృత్యుంజయని దూరం తీసుకువెళ్లే విధంగా ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం జరపబడే అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఆ మహాప్రసాదమైనటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రసన్న ఆంజనేయ స్వామి అనుగ్రహానికి మరియు శ్రీ నవగ్రహ దేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చే విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మా ఆలయ కమిటీ. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో జరిగిన సంఘటనలో నిందితులను డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రిమాండ్కు తరలించారు. డీఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తన కొడుకు శ్రవణ్ కుమార్ రెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టిన సంఘటనలో తన సోదరులైన రామ్రెడ్డి, హనుమంతరెడ్డి, కృష్ణారెడ్డిలను నిందితులుగా నిర్ధారించి రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ కిరణ్ కుమార్ అన్నారు. నేరం చేసిన వారికి తగిన శిక్ష పడేలా చూస్తామని నారాయణరెడ్డికి సహకరించిన రామ్రెడ్డి, హనుమంతరెడ్డి, కృష్ణారెడ్డిలను రిమాండ్కు పంపుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో రామాయంపేట సిఐ స్వామిగౌడ్, చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ పాల్గొన్నారు. నారాయణరెడ్డి, కుమ్మండ్ల నారాయణరెడ్డి అనే అతను తన యొక్క ఇద్దరు సోదరులు రామ్రెడ్డి మరియు హనుమంతరెడ్డిల సహాయంతో మరియు కృష్ణారెడ్డి అనే అతను కజిన్తో ఈ నలుగురు కలిసి నారాయణరెడ్డి యొక్క మొదటి భార్య చిన్న కొడుకు శ్రవణ్ కుమార్ రెడ్డిని హత్య చేయాలని ఒక పథకం ప్రకారం ఆ అబ్బాయికి, శ్రవణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు నైట్లో ఊరు బయట ఒక చోట చెరువు కట్ట మీద కూర్చోబెట్టి లిక్కర్ రాపించి అతని ఇంటాక్సికేషన్ కండిషన్లో వెళ్ళిన తర్వాత అతన్ని కంట్రోల్లోకి తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టి పడుకున్న అతని చేతులు మరియు కాళ్ళు కట్టేసేసి మెడ చుట్టూ తాడు బిగించి స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. చంపిన తర్వాత అతన్ని వాళ్ళ ఇంటి ఆవరణలోనే ఒక గోతి తీసేసి అందులో పూడ్చివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మేము వేరే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో ఆ తర్వాత ఒక కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో బాడీని ఎగ్జ్యుమేషన్ చేయడం జరిగింది. అక్కడనే పోస్ట్మార్టం కూడా చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు ఆ నేరస్తులందరినీ నలుగురిని కూడా అరెస్ట్ చేసేసి దానికి సంబంధించిన పనిముట్లను ఏదైతే పనిముట్లను వాడారో వాటన్నిటిని అదే గ్రామంలో సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత ఈవినింగ్ వల్లని కోర్టులో మెదక్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దేని గురించి చెప్పిన ఆ పిల్లోడితో తండ్రికి సరిగా పడట్లేదు, పిల్లోడు సరిగా తన మాట వినట్లేదన్న ఉద్దేశంతో డిగ్రీ పాలిటెక్నిక్ ఫినిష్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఇంజనీరింగ్ 1 ఇయర్ చేసిన తర్వాత డిస్కంటిన్యూ చేసినాడు. ఇంటి దగ్గర ఉండి సరిగా పని చేయట్లేదు, తన పని తన మాట వినట్లేదు అన్న దాంతో ఇద్దరికి చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అది మనసులో పెట్టుకొని తను చంపాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు కలెక్టర్ హనుమంతరావు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పుల్కల్ మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఇల్లు ఇస్తామని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం గాని ఇతర ఊహాగానాలు గాని ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఇందులో ఏ ఒక్కరికి కూడా 1 రూపాయి లంచం ఇవ్వకూడదని అన్నారు. ఇంతకుముందు తయారు చేసిన లబ్ధిదారుల జాబితాను రద్దు చేసి నూతనంగా సంబంధిత అధికారులచే గ్రామంలో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. అంతేకాకుండా ఇల్లు రానివారు నిరాశకు గురి కావద్దని, అవసరమైతే 2 విడత ఇండ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 16న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించాకే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ఇందులో ఏ ఒక్కరూ కూడా స్వార్థ ప్రయోజనాలకు పాల్పడవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ శ్రీను, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పుల్కల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్, సింగూరు గ్రామ సర్పంచ్ రాజుగౌడ్, తెలంగాణ జాగృతి నాయకులు భిక్షపతి, గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వాళ్ళకి వస్తుంది, కుటుంబానికి ఒక కోటా కాదు ఇది, అర్హత ఉన్న వాళ్ళకి వస్తుంది. పక్కింటి ఆయనకు వచ్చింది నాకు రాలేదంటే నువ్వు ఉన్నదే చిన్న కుటుంబం, నీకు ఇల్లు ఉంది ఆల్రెడీ, అట్లా అంటే పెద్దోడికి ఇవ్వటం అట్లా చేస్తాం మేము, కానీ ఇంటికి ఒకటి నినాదం కాదు ఇది, అర్హులైన వాళ్ళకి ఇస్తారు. ఇల్లు లేని వాళ్ళకి ఏం లేని వాళ్ళకి కాదు, ఇల్లు లేని వాళ్ళకి మరి వచ్చింది కదా, మరి నీకు రాలేదు కదా, ఒక్క ముసలమ్మకి ఇయ్యారు గుర్తుంచుకో, ఒక్క ముసలమ్మకి. డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మద్దతు ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో అసూలు బాసిన రెవెన్యూ ఉద్యోగుల సంస్మరణ సభ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు రాష్ట డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి. రెవెన్యూ ఉద్యోగులు భూసేకరణ చేయకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బోరికాళ్ల ప్రక్షాళనలో అద్భుతంగా చేసినమని ఒక పక్క, ఎంతో అవినీతి జరిగిందని మరో పక్క చూస్తే మాకు చాలా మనసుని కలిసివేసడం జరిగింది. 58 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పెద్దలే మా మీద నిందలు మోపటం మాకు చాలా బాధను కలిగించింది. ప్రభుత్వ పెద్దలే ముందుకొచ్చి మమ్మల్ని అవినీతి పరులుగా ముద్రేస్తే మేము ఎవరికి చెప్పాలనే ఒక ఆవేదనతోనే ఎన్నో సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేసినాం. 23 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 150 మండలాలు పెరిగినాయి. ఒక్క రెవెన్యూ ఉద్యోగి పోస్టు పెరగలేదు. ప్రమోషన్లు వచ్చినాయి, కింది స్థాయిలో ఉద్యోగులందరూ ఖాళీలు ఉన్నారు. అవన్నీ నింపమని అడుగుతున్నాం. తర్వాత ఉద్యోగుల యొక్క పనిభారాన్ని తగ్గించమని అడుగుతున్నాం. ఉద్యోగుల బదిలీలు, ఎలక్షన్ల బదిలీలైన ట్రాన్స్ఫర్లు చేయమని అడుగుతున్నాం. ఇది మేము అడుగుతున్నది మీ ముఖంగా, మీ పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న ఆర్టీసీ సమ్మె చూస్తే ఆ రోజు వాళ్ల ద్వారానే సకల జన్మ సమ్మె మేము మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు అదే ఉద్యోగుల్ని బాధలు పెడుతూ ప్రాణాలు పోతుంటే చూడలేకపోయినాం. కాబట్టి రెవెన్యూ ఉద్యోగుల తరపున, రెవెన్యూ సంఘాల తరపున మేము సంపూర్ణ మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఇస్తున్నామని కూడా ఈ సభముఖంగా తెలియజేయడం జరిగింది. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామంటున్న ప్రభుత్వం ముందుగా 1000 రెవెన్యూ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట విఆర్ఓల సంఘం అధ్యక్షుడు ఉపేంద్రరావు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్నారు. రెవెన్యూ ఉద్యోగులను అణచివేయాలని చూస్తే ఉద్యమానికి సిద్ధమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వికృత చేష్టలకు ఈరోజు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా ఒక ఆందోళనలో ఈరోజు అభద్రతగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే మేముగా భద్రతను పొందేదానికి, మరి భద్రతను కూడగట్టుకునేదానికి యావత్ ఉద్యోగ లోకాలు ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన, మరి దీన్ని మేము చర్మగీతం పాడేదానికి కార్యాచరణని రూపొందించుకుంటా ఉన్నాం. కార్మికులకు ఈ ఉద్యోగ రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ మద్దతునిస్తుంది. ముఖ్యమంత్రి గారు మరలా ఇంకొక 4 సంవత్సరాల పరిపాలన సజావుగా చేయాలంటే ఉద్యోగుల, కార్మికుల, ప్రజల యొక్క హక్కులని ప్రొటెక్ట్ చేయాల్సిందే, వారి యొక్క సమస్యలు పరిష్కారం చేయాల్సిందే, చేయకపోతే ఉద్యమాలు బలపడతాయి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు రెవెన్యూ సంఘాల నేతలు. వర్షాకాలంలోనూ నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మెదక్ జిల్లా వాసులు. వరుసగా 2 ఏళ్లు సరైన వర్షాలు కురవలేదు. దీంతో ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటింది. దిగువన పరివాహక ప్రాంతాల్లోనూ సమృద్ధిగా వానలు కురవలేదు. దీంతో ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది.
నాలుగు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. వర్షాకాలం ముగుస్తున్నా ప్రాజెక్టులో కొత్త నీరు చేరలేదు. ప్రస్తుతం ఎగువన మంజీరా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో స్వల్పంగా వరద చేరుతోంది. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 30 TMC. 2013-14 ప్రాజెక్టులో నీరు 1 TMC పడిపోగా గతేడాది జూన్లో 2 TMC నీరు కొత్తగా వచ్చి చేరింది. అదేవిధంగా ఈ ఏడాది కూడా వస్తుందని భావించినా 2 నెలల్లో కేవలం 0.21 TMC మాత్రమే వచ్చింది. పరివాహక ప్రాంతంలో ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో ఉన్న నీరు రోజురోజుకు ఆవిరైపోతోంది. గతేడాది జూన్ జూలైలో 4 TMC కొత్త నీరు చేరడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. ఈ ఏడాది ఇప్పటి వరకు కనీసం 1 TMC చేరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు జలకరను సంతరించుకున్నాయి. కానీ మెదక్ జిల్లాలో తాగునీటికి జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో తాగునీటి కోసం మహిళలు చాలాసార్లు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్లపైకొచ్చి రాస్తా రోకో నిర్వహించారు. 2 ఏళ్లుగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అన్నిటికి ఇబ్బందే ఉంది. నీళ్ళు లేవు, ఆ మంజూరు వాటర్ లేవు, ఉప్పు నీళ్ళు లేవు, మంచి లేవు, తాగడానికి ఎవి లేవు, నల్లపొక్కలు లేవు. నల్లపొక్కలు అన్ని తీసేసిరు, మళ్ళీ రోడ్డు పోసిరు, అవి పైపులు తీసిరు, పైపులు తీసినా అవి గుడపలేరు. అవి అన్ని ఎటో ఉన్నాయి. మొత్తం ఇక బండ్లు పోరాదు, మనుషులకు పోరాదు, మోళ్ళు రావు, మోళ్ళకి నీళ్లు పోవు. ఇక అన్ని మా గలీజ్ వాటర్ ఇంట్లోకి వస్తాయి. ఇక మాకు ఎప్పటికి ఇదే ఎప్పటికీ రాంపేటలో అన్నప్పుడు ఎప్పటికి ఇట్లే ఉంటుందా చెప్పు. మళ్ళీ కొన్ని రోజులు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే 2 ఏళ్ళు అవుతుంది మాకు పైపు లైన్ తీసి ఇవ్వరు, మంజూరు వాటర్ లేవు. 2 సంవత్సరాలు అవుతుంది, వాటర్ లేవు, ఏం లేవు. ఇక్కడ 7 ఇండ్లకు మాత్రం అక్కడ లైన్ కూడా ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎందుకో మరి అవి తీస్తామన్నారు, మళ్ళీ రాని రాలేరు. మేము ఇంటి టెక్స్ అన్ని కట్టుకుంటున్నాం కదా, ఒక ఆటో రాదు, ఏది రాదు ఇక్కడికి. అన్ని అక్కడ రోడ్ నుంచే ఎత్తుకచ్చుకోలేదు అన్నది. ఫంక్షన్ అయినా ఏదన్నా వస్తువులు తెచ్చుకుందామన్నావు ఆకిట్లకు రాకుంటే ఇబ్బంది. ఎండాకాలం వానాకాలం అని తేడా లేకుండా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రామాయంపేట వాసులు. బీసీ ఎస్సీ కాలనీల్లో మిషన్ భగీరథ నీరు కూడా రాకపోవడంతో వ్యవసాయ బోర్ల దగ్గర నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.